హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2011లో రిలీజ్ అయిన అనదర్ ఎర్త్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ మనకి ప్యారలల్ థీరీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం, రండి. మూవీ స్టార్టింగ్ సీన్లో మనం రోడా అనే అమ్మాయిని చూడొచ్చు. రోడాకి చిన్నప్పటి నుండి ఆస్ట్రానమీ అంటే చాలా ఇష్టం. రోడా తన స్కూల్లో కూడా టాపర్. రోడాకి ఆస్ట్రానమీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా ఆమె బాగా కష్టపడి ఎంఐటీలో సీట్ కూడా తెచ్చుకుంటుంది. రోడాకి ఎంఐటీలో అడ్మిషన్ రావడంతో ఆమె తన ఫ్రెండ్స్ అందరికీ ఒక పార్టీ అనేది ఇస్తుంది. ఆ రోజు నైట్ రోడా అండ్ ఆమె ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీని బాగా ఎంజాయ్ చేస్తారు. పార్టీ అయిపోగానే రోడా తిరిగి తన ఇంటికి కారులో బయలుదేరుతుంది. ఆమె కారులో వెళ్తున్నప్పుడు రేడియోలో ఒక న్యూస్ని చెప్తూ ఉంటారు. ఆ న్యూస్లో మన భూమి లాంటి ఇంకో ప్లానెట్ మన ఎర్త్కి పక్కనే ఉంది, దాంట్లో కూడా మనుషులు బ్రతికేయచ్చు, అంతేకాకుండా మనం ఆ ప్లానెట్ని టెలిస్కోప్ సహాయం లేకుండానే మన కళ్ళతో కూడా చూడొచ్చు అని చెప్తారు. ఈ న్యూస్ని విన్న తర్వాత రోడా ఈ న్యూస్ నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి ఆకాశం వైపు చూస్తుంది. ఆశ్చర్యకరంగా ఆకాశంలో ఒక ప్లానెట్ అనేది కనిపిస్తుంది. అది చూసిన తర్వాత రోడా స్టన్ అయిపోయి ఆ ప్లానెట్ని అలా చూస్తూ ఉంటుంది. ఆమె అలా ఆ ప్లానెట్ని చూస్తున్నప్పుడు తను కార్ని డ్రైవ్ చేస్తున్నా అనే విషయం కూడా మర్చిపోతుంది. రోడా కార్ని మరీ ఫాస్ట్గా పోనిచ్చేస్తుంది. ఇంకో పక్క రోడ్డు మీద ఒక ఫ్యామిలీ తమ కార్ని ఆపి ఆకాశంలో ఉన్న ప్లానెట్ని చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు కారులో ఉండి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ కారులో ఒక పిల్లాడు తన రోబోటాయ్తో ఆడుకుంటూ ఉంటాడు. ఆ పిల్లాడి తల్లి కడుపుతో ఉంటుంది. వాళ్ళు అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్గా రోడా కారు వచ్చి ఈ కార్ని గుద్దేస్తుంది. దాంతో ఆ ప్లేస్లో భారీ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ తర్వాత రోడా ఇంజూర్ అవుతుంది, కానీ ఆమె ఇంకా స్పృహలోనే ఉంటుంది. ఆమె కారు నుండి బయటకు వచ్చి తన గుద్దేసిన కారుని చూస్తుంది. ఆ కారులో జాన్ అనే వ్యక్తి ఉంటాడు, అతను బ్రతికే ఉంటాడు, కానీ అతను ప్రెగ్నెంట్ వైఫ్ అండ్ వెనకాల సీట్లో కూర్చుని ఉన్న అతని కొడుకు స్పాట్లోనే చనిపోతారు. జాన్ ఆ యాక్సిడెంట్ వల్ల కోమలోకి వెళ్ళిపోతాడు. ఇన్సిడెంట్ తర్వాత రోడా కళలో కలలైపోతాయి. ఈ యాక్సిడెంట్ కేసులో పోలీసులు రోడాని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పోలీసులు రోడాకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేస్తారు. ఆ టెస్ట్లో రోడా తాగేసి కారు నడిపిందనే విషయం తెలుస్తుంది. దాంతో రోడాకి 6 ఇయర్స్ జైలు శిక్ష విధిస్తారు. రోడా జైల్లో ఉన్న ప్రతిరోజు తను యాక్సిడెంట్ చేసిన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ, తాను ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీని చంపేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశానని బాధపడుతూ జైల్లో నరకం అనుభవించేది. ఇలా ఆమె 4 ఇయర్స్ జైల్లోనే గడిపేస్తుంది. ఆమె జైల్లో మంచిగా ఉండడం వల్ల ఆమె శిక్షను తగ్గిస్తారు. 4 ఇయర్స్ తర్వాత రోడా జైలు నుండి రిలీజ్ అవుతుంది. రోడా జైలు నుండి రిలీజ్ అయినా సరే ఆమె ఏదో పోగొట్టుకున్న దానిలాగా రోజు బాధపడుతూ ఎవరితో మాట్లాడకుండా తనలో తానే మదన పడుతూ ఉండేది. రోడా చివరికి తనకు తెలిసిన వాళ్ళని కూడా కలిసేది కాదు. అంతేకాకుండా ఆమె తన ఫ్యూచర్ గురించి పట్టించుకోకుండా అలా తన లైఫ్ని గడిపేసేది. ఇంకో పక్క భూమి లాంటి ఇంకో ప్లానెట్ గురించి ప్రజలందరూ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ ప్లానెట్ రోజు రోజుకి భూమికి దగ్గరగా వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఆ ప్లానెట్ కూడా ఎగ్జాక్ట్గా భూమిలాగే ఉంటుంది. ఆ ప్లానెట్లో కూడా వాటర్ ఉండడం వల్ల ఆ ప్లానెట్ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉండేది. రోడా డైలీ ఆ ప్లానెట్ను చూస్తూ దాని గురించి తెలుసుకోవాలని అనుకుని దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంది. అప్పుడే ఆమెకు ఈ భూమిపై ఉన్న సైంటిస్టులు తమకు కనబడే భూమిపైకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారని, అంతేకాకుండా ఆ గ్రహంపైకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న ఎవరినైనా సరే ఆ సైంటిస్టులు వాళ్ళతో పాటు తీసుకువెళ్తున్నారని రోడాకి తెలుస్తుంది. రోడా కూడా ఆ ప్లానెట్కి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. దాంతో ఆమె చివరిసారిగా తాను యాక్సిడెంట్ చేసిన ప్లేస్కి వెళ్ళి చూడాలని అనుకుంటుంది. దాంతో ఆమె ఆ ప్లేస్కి వెళ్తుంది. అప్పుడే అక్కడికి తాను యాక్సిడెంట్ చేసినప్పుడు బ్రతికి ఉన్న జాన్ వచ్చి తన వైఫ్ అండ్ సన్ కోసం కొన్ని పూలను పెడతాడు. జాన్ని చూసిన తర్వాత రోడా షాక్ అయిపోతుంది. తర్వాత షాక్ నుండి తేరుకుని తాను ఎలాగైనా జాన్కి సారీ చెప్పాలని డిసైడ్ అవుతుంది. కానీ ఆమె చాలా గిల్టీగా ఫీల్ అయ్యి అతనికి సారీ చెప్పలేకపోతుంది. ఆ రోజు నైట్ రోడా జాన్ని ఫాలో అవుతూ అతని ఇంటికి వెళ్తుంది. జాన్ ఇంట్లోకి వెళ్ళిపోగానే రోడా అతని ఇంటి కిటికీ నుండి అసలు జాన్ ఏం చేస్తున్నాడని చూస్తుంది. జాన్ తన ఇంట్లో సాడ్గా కూర్చుని ఉంటాడు. జాన్ ఇంకా తన ఫ్యామిలీని తలుచుకుంటూ ఉండేవాడు. రోడా జాన్ అలా చూసి చాలా బాధపడుతుంది. బికాజ్ తన వల్ల జాన్ ఇలా అయిపోయాడని అండ్ జాన్ తన వైఫ్ని అతని కొడుకుని కోల్పోవడానికి కారణం నేనే అని చాలా బాధపడి తను చేసిన తప్పుకి పరిష్కారం లేనే లేదు అని భావించి చనిపోవాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఆమె తన బట్టలన్నీ విప్పేసి స్నోలో పడుకుంటుంది. కానీ ఆమెను ఎవరో వచ్చి కాపాడి హాస్పిటల్లో చేరుస్తారు. ఆమె చనిపోవాలని అనుకున్నా సరే తను చనిపోకపోవడంతో ఈసారి ఆమె ఏదైనా జాబ్ చేసి తన పాస్ట్ని మర్చిపోవాలని అనుకుంటుంది. ఇప్పుడు రోడా ఒక క్లీనర్గా జాబ్లో చేరుతుంది. యాక్చువల్గా అయితే ఆమె ఎంఐటీలో తన స్టడీస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి, కానీ ఇప్పుడు ఆమె ఒక క్లీనర్గా పనిచేస్తుంది. రోడా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన వర్క్ని చేసుకుంటూ ఉండేది. ఇంకో పక్క కొంతమంది సైంటిస్టులు భూమికి దగ్గరగా ఉన్న ప్లానెట్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సడన్గా ఆ ప్లానెట్ నుండి కొన్ని రేడియో సిగ్నల్స్ అనేవి వీళ్ళకి వస్తాయి. దాంతో ఒక సైంటిస్టు ఆ ప్లానెట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఆమె మీరు ఎవరు
అని వాళ్ళతో మాట్లాడుతుంది. కానీ ఆమెకు రెస్పాన్స్ అనేది రాదు. సో ఆమె ఇంకా కొంచెం సేపు వెయిట్ చేస్తుంది. అప్పుడే సడన్గా ఆ ప్లానెట్ నుండి ఎవరో కానీ ఈ సైంటిస్ట్తో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఆ మాటలు విన్న తర్వాత ఈ సైంటిస్ట్కి దిమ్మ తిరిగిపోతుంది. బికాజ్ ఆ మాట్లాడింది ఇంకెవరో కాదు, తనే. అంటే ఆ భూమి అండ్ ఈమె ఉన్న భూమి రెండు కూడా ఒకటే. అక్కడ కూడా ఈ భూమిపై ఉన్నట్లుగానే ఎగ్జాక్ట్గా మనుషులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళలాగే ఒకే ప్రొఫెషన్లో కూడా ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా సైంటిస్ట్కి తెలుస్తుంది. ఇదంతా విన్న తర్వాత ఆ సైంటిస్ట్కి కాసేపు బుర్ర పనిచేయదు. అసలు మన ప్లానెట్ లాంటి ప్లానెట్ ఇంకోటి ఉండడం ఏంటి, అందులోనూ మనలాంటి మనుషులే ఆ ప్లానెట్లో కూడా ఉండడం ఏంటి అని ఆమె ఆలోచిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత యుఎస్ఏ గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ గవర్నమెంట్ ఎలాగైనా కొంతమందిని ఆ ప్లానెట్కి పంపించాలని డిసైడ్ అవుతుంది. ఇంకో పక్క రోడా ఒక ప్లేస్లో నిలబడి తనలాంటి వ్యక్తి ఆ ప్లానెట్లో కూడా ఉందా అని అండ్ ఆమె జాన్ ఫ్యామిలీని యాక్సిడెంట్ చేసిందా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ అక్కడ యాక్సిడెంట్ జరగకపోతే అది జరిగే లోపే అక్కడికి వెళ్ళి ఆ యాక్సిడెంట్ని ఆపి జాన్ ఫ్యామిలీని సేవ్ చేయాలని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రోడా ఆ ప్లానెట్కి వెళ్ళాలంటే ఒక చిక్కు వచ్చి పడుతుంది. అదేంటంటే యుఎస్ గవర్నమెంట్ ఆ ప్లానెట్కి వెళ్ళే ప్యాసింజర్స్ కోసం ఒక కాంటెస్ట్ని కండక్ట్ చేస్తుంది. దాని ప్రకారం అక్కడికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఆ వేరే ప్లానెట్ గురించి ఒక ఎస్ఐని రాయాల్సి ఉంటుంది. రోడా కూడా ఆ కాంటెస్ట్లో జాయిన్ అవుతుంది. తర్వాత రోడా తను ఆ ప్లానెట్లోకి వెళ్ళిపోయేలోపు ఎలాగైనా జాన్ని కలిసి అతనికి సారీ చెప్పాలని డిసైడ్ అవుతుంది. దాంతో ఒకరోజు ఆమె జాన్ ఇంటికి వెళ్తుంది. ఒకవేళ తను జాన్కి సారీ చెప్పేస్తే తనకు కొంచెం రిలీఫ్ వస్తుందని ఆమె అనుకుంటుంది. రోడా జాన్ ఇంటికి వెళ్ళి అతని ఇంటి డోర్ని కొడుతుంది. జాన్ డోర్ దగ్గరికి వచ్చి రోడాని చూస్తాడు. రోడా జాన్ని చూడగానే భయపడిపోయి తను చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా తను ఒక క్లీనింగ్ కంపెనీ నుండి వచ్చానని తమ ఆఫీస్ వాళ్ళు ఒకరోజు ఫ్రీ సర్వీస్ను ప్రొవైడ్ చేస్తున్నారని జాన్కి చెప్తుంది. జాన్ ముందు రోడాని పట్టించుకోకపోయినా తర్వాత ఫ్రీ సర్వీస్ అనేసరికి రోడాని ఇంట్లోకి రాణిస్తాడు. రోడా ఇంట్లోకి రాగానే మీకు కనుక మా సర్వీస్ నచ్చితే మమ్మల్ని మీ ఇంటి సర్వీస్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చని జాన్కి చెప్తుంది. జాన్ బాగా డిప్రెషన్లో ఉండడంతో అతను సరిగ్గా తన రూమ్ను కూడా క్లీన్ చేసుకునేవాడు కాదు. అతను అన్ని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేసేవాడు. రోడా వాటిని చూసి అన్నింటినీ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆమె ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు ఎలాగైనా జాన్కి జరిగిన విషయం గురించి చెప్పి సారీ అడగాలని అనుకుంటుంది. కానీ ఆమె జాన్ని సారీ అడగలేకపోతుంది. ఆ రోజు మొత్తం రోడా జాన్ ఇంట్లోనే ఉండి ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేస్తుంది. ఆమె క్లీనింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంటి నుండి బయటకు వెళ్తుంది. జాన్కి రోడా పని నచ్చడంతో ఆమె వెళ్ళేటప్పుడు నాకు నీ వర్క్ నచ్చింది, నేను నిన్ను పనిలో పెట్టుకుంటున్నా, నువ్వు రోజు వచ్చి నా ఇంటిని క్లీన్ చేయని చెప్తాడు. దాంతో రోడా ప్రతిరోజు జాన్ ఇంటికి వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న అన్ని వస్తువులని క్లీన్ చేసి ఇంటిని పరిశుభ్రంగా మార్చేది. రోడా ఇలా డైలీ వర్క్ చేయడం వల్ల జాన్కి కొంచెం రిలీఫ్గా ఉండేది. ఇంకో పక్క రోడా కూడా జాన్కి హెల్ప్ చేస్తున్నా అని చాలా హ్యాపీగా ఉండేది. ఆమె కొంచెం కొంచెంగా యాక్సిడెంట్ గురించి మర్చిపోతుంది. జాన్ కూడా రోడాతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాడు. అతను రోడాతో హ్యాపీగా గడిపేవాడు, ఆమెతో గేమ్స్ ఆడుతూ హ్యాపీగా ఉండేవాడు. అండ్ పని అంతా అయిపోయాక డైలీ రోడాకి ఒక చెక్ని ఇచ్చేవాడు. బట్ రోడా ఏ రోజు కూడా జాన్ చెక్ని తీసుకువెళ్ళి దాన్ని క్యాష్ చేసుకునేది కాదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. తర్వాత జాన్ అండ్ రోడా మధ్య ఒక రిలేషన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు రోడా కొన్ని క్లాత్స్ని వాష్ చేస్తుంది. అందులో జాన్ వైఫ్ స్వెటర్ ఒకటి ఉంటుంది. దాంతో జాన్, నువ్వు ఆ స్వెటర్ని క్లీన్ చేసావా అని రోడాని అడుగుతాడు. రోడా కూడా అవును అంటుంది. దాంతో జాన్కి చాలా కోపం వచ్చి రోడాని తిట్టి ఆమె ఇంటి నుండి బయటికి పంపించేస్తాడు. అసలు జాన్ ఎందుకు అలా చేశాడంటే అతని వైఫ్ చనిపోయిన తర్వాత జాన్ ఎప్పుడూ కూడా ఆ స్వెటర్ నుండి వస్తున్న పర్ఫ్యూమ్ని వాసన చూస్తూ అతని వైఫ్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. కానీ రోడా దాన్ని వాష్ చేసేయడంతో ఆ స్వెటర్లో ఉన్న పర్ఫ్యూమ్ వాసన అనేది పోతుంది. దాంతోనే జాన్కి కోపం వస్తుంది. రోడా జాన్ ఇంటి నుండి వెళ్ళిపోయాక చాలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే జాన్ రోడా దగ్గరికి వచ్చి రోడా నిన్న జరిగిన దాని గురించి నన్ను క్షమించని చెప్తాడు. నెక్స్ట్ జాన్ రోడాని తనతో పాటు ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి మ్యూజిక్ని వినిపిస్తాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది పెరుగుతుంది. ఇద్దరు కూడా చాలా ఎంజాయ్ చేసి రాత్రికి జాన్ ఇంట్లోనే పడుకుంటారు. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడంతో రోడా కూడా జాన్ మూడ్ని చెడగొట్టాలని అనుకోదు. దాంతో ఆమె జాన్కి ఎప్పటికీ కూడా యాక్సిడెంట్ గురించి చెప్పాలని అనుకోదు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అప్పుడే ఒకరోజు ప్లానెట్ 2కి వెళ్ళే వాళ్ళ లిస్ట్ అనేది వస్తుంది. దాంట్లో రోడా పేరు కూడా ఉంటుంది. అంటే రోడా కాంటెస్ట్లో పాస్ అవుతుంది. తను వేరే ప్లానెట్కి వెళ్తుండడంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బికాజ్ ఆ ప్లానెట్లో యాక్సిడెంట్ జరగకపోతే అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చని రోడా అనుకుంటుంది. ఈ విషయం గురించి జాన్తో షేర్ చేసుకుంటుంది. ఆ మాట వినగానే జాన్ రోడాని వెళ్ళొద్దని చెప్తాడు. యాక్చువల్గా జాన్ అప్పటికే రోడాని లవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రోడా తను చేసిన యాక్సిడెంట్ గురించి జాన్కి చెప్పేస్తుంది. అది విని జాన్ షాక్ అయిపోతాడు. దాంతో అతను రోడాని తన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోమంటాడు. ఇంకో పక్క గవర్నమెంట్ వాళ్ళు ప్లానెట్ 2కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. రోడా వాళ్ళ ఇంట్లో కూడా రోడా ప్లానెట్ 2కి వెళ్తుందనే విషయం తెలిసిపోతుంది. రోడా పేరెంట్స్ రోడాని వెళ్ళొద్దని అంటారు. కానీ రోడా మాత్రం వాళ్ళ మాటలను పట్టించుకోదు. అదే రోజు నైట్ రోడా జాన్ ఇంటికి వెళ్తుంది. కానీ జాన్ ఇంటి డోర్ ఓపెన్ చేయడు. దాంతో రోడా జాన్ ఇంటి కిటికీ లోపల నుండి ఇంట్లోకి వెళ్తుంది. ఆమెను చూసి చూడగానే జాన్కి చాలా కోపం వచ్చేసి ఆమెపై అటాక్ చేస్తాడు. కానీ ఆమెను చంపడు. యాక్చువల్గా రోడా ప్లానెట్ 2కి వెళ్ళడానికి తన దగ్గర ఉన్న టికెట్ని
జాన్కి ఇవ్వడానికి అక్కడికి వస్తుంది. ఫైనల్గా ఆమె తన టికెట్ని జాన్కి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు నుండి రోడా తన నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తుంది. అలా ఉన్నప్పుడు ఒకరోజు టీవీలో జాన్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. అతను ఎర్త్ 2కి వెళ్ళడానికి ఆ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. అతను చూసి రోడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జాన్ వెళ్ళిపోయి 4 మంత్స్ అయిపోతుంది. ఒకరోజు రోడా తన ఇంటి బయట నిలబడి ఉంటుంది. అప్పుడే ఆమెకు తన వెనకాల ఎవరో ఉన్నారని అనిపించి సడన్గా వెనక్కి తిరిగి చూస్తుంది. వెనకాలే తనలాగా ఉన్న ఇంకో రోడా కూడా ఉంటుంది. ఆమె ప్లానెట్ 2కి చెందిన రోడా. ఆమె ప్లానెట్ 2 నుండి ఈ ప్లానెట్కి వస్తుంది. ఆమెను చూడగానే రోడా స్టన్ అయిపోయి ఆమెను అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.